guys, welcome back to Sreyansha's Kitchen. Ivala nannari sherbat ela tayar chesukovalo chuddam. Munduga 1/2 kg nannari vellanu teesukundam. Veetini shubhranga kadigi mundu roju raatrantha nanabettukundam. KG nannari ki 2 bindal water తీసుకున్నామండి రాత్రంతా నానబెట్టడం వల్ల వీటికి ఈ రంగు వచ్చిందండి నానబెట్టిన వేర్లని పొయ్యి మీద బాగా మరగనిద్దామండి ఈ నన్నారి వేర్లని కట్టెల పొయ్యి మీదనే వేసుకోవాలండి ఎందుకంటే మంచి రంగు రుచి వాసన వస్తుందండి మంట సరి చేసుకుంటూ పొంగిపోకుండా కలుపుతూ ఉండాలండి బాగా మంచిగా రంగు వచ్చిన తర్వాత 1/2 కేజీ నన్నారి వేర్లకి 25 కేజీస్ షుగర్ తీసుకున్నామండి షుగర్ వేసిన వెంటనే కలుపుతూ ఉండాలండి లేదంటే గడ్డలు కట్టిపోతుంది షుగర్ వేశాక కలుపుతూ ఉండాలండి లేదంటే పొంగిపోతుంది ఇలా కలుపుతూ ఉండాలండి ఉన్న కొద్దీ మనకు అర్థమవుతుందండి చిక్కబడడం పొంగిపోకుండా కలుపుతూనే ఉండాలండి మంట సరి చూసుకుంటూ నన్నారిలో షుగర్ వేశాక మంట తగ్గించాలండి లేకపోతే పొంగిపోతుంది కలుపుతూనే ఉండాలండి దగ్గర పడుతుంది అని చెప్పే కంటే మీకు ఇంకా బాగా తెలియాలంటే తేనె కన్సిస్టెన్సీలో ఉంటుందండి 1/2 కేజీ నన్నారి వేర్లకు 25 కేజీ షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి ఈ క్వాంటిటీకి 30-35 లీటర్ బాటిల్స్తో తయారవుతుందండి నన్నారి తయారైందండి పక్కన పెట్టి చల్లార్చుకోవాలండి చల్లారిపోయిన నన్నారిని ఒక బాటిల్లో స్టోర్ చేసుకుందామండి నన్నారితో షర్బత్ చేద్దాం ముందుగా నన్నారి తీసుకోవాలి సోడా తీసుకోవాలి అలాగే ఒక నిమ్మకాయ తగినన్ని సబ్జా గింజలు తీసుకోవాలి గ్లాస్లో నిమ్మరసం పిండి 4 టేబుల్ స్పూన్స్ నన్నారి వేయాలి తర్వాత ఒక స్పూన్ సబ్జా గింజలు వేయాలి తర్వాత సోడా కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన నన్నారి షర్బత్ రెడీ అండి